నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కాలిగోటికి కూడా సరిపోడు. వైకాపా వార్డ్ ఇన్ఛార్జ్ మర్రి పుష్పరాజ్ ధ్వజం. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు పీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఆందోళన. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. పూరించే వంటకాలతో కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ షెల్టన్ హోటల్లో నేటి నుంచి ప్రారంభం. భోజన ప్రియులకు సరికొత్త రుచులతో కోనసీమ ఫుడ్ ఫెస్టివల్. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పేపర్ మిల్లు కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి, వైకాపా సీనియర్ నాయకుడు ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కాలిగోటికి కూడా సరిపోడని వైకాపా వార్డ్ ఇన్ఛార్జ్ మర్రి పుష్పరాజ్ ధ్వజమెత్తారు. పేపర్ మిల్లులో ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి 72 మంది వద్ద డబ్బు తీసుకుని ఎక్కడ దొరికిపోతానా అనే భయంతో ప్రవీణ్ చౌదరి అధికార వైకాపాలో చేరాడన్నారు. కోటి లింగాలపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర బుజ్జి, జిమ్ కిరణ్, తగరం సోము తదితరులతో కలిసి పుష్పరాజ్ మాట్లాడారు. చేసిన తప్పుకు సిగ్గుపడకుండా పార్టీలో సీనియర్ నాయకుడు శివరామ సుబ్రహ్మణ్యం గురించి నోటికి వచ్చినట్లు పేలితే సహించేది లేదన్నారు. అతని గురించి తెలియక అనవసరంగా వైకాపాలో చేర్చుకున్నారన్నారు. ప్రవీణ్ చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించే వరకు ఊరుకునేది లేదన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని 72 మంది దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చే వరకు బ్రోకర్ ప్రవీణ్ చౌదరిని వదిలిపెట్టేది లేదన్నారు. విలేకరుల సమావేశంలో డేవిడ్ కామేష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే చాలా బాధ ఉంది మాకు. ఆ బాధను వ్యక్తపరచుకోవడానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న కాక మొన్న వచ్చిన ఒక పేపర్ మిల్ మోసగాడు ప్రవీణ్ చౌదరి. ముఖ్య కారణం ఏంటంటే పేపర్ మిల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 72 మంది దగ్గర డబ్బులు తీసుకొని ఆ తప్పుని కప్పించుకోవడానికి ఆ ముసుకుని పార్టీ మీద బోధ జరగడానికి పార్టీలో జాయిన్ అయ్యి ఆ 72 మందిని ఇబ్బంది పెడుతూ, అది కాకుండా మళ్ళీ మా పార్టీ నాయకుడు సూరన్ సుబ్రహ్మణ్యం గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు చేశాడు. వాటి కోసం ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకున్నాను. విషయం ఏంటంటే రవి చౌదరికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా నీకు, ఇంత ముందు ఒకసారి చెప్పాను నీకు, లైవ్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ వీడియో లైవ్లో చెప్తున్నా నీకు. ఇంకొకసారి కానీ సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడిన, ఆయన కోసం తప్పుగా వ్యాఖ్యలు చేసిన, తగిన కొనుక్కోవడం చెప్తామని అనుకుంటాను నేను. అలాగే మొన్న ఏదో మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కోటింగలపేటలో స్థలం కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడ పూర్వీకులు మేము, పూర్వీకుని చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉన్నాను నేను. అంటే మాకు తెలియని స్థలాలు ఏమున్నాయో తెలియదు. మరి శివరామ సుబ్రహ్మణ్యం గారి స్థలంలో స్కామ్ చేసి డబ్బులు తీసుకున్నారు అని అన్నాము. అసలు నీకేం తెలుసు ప్యాడ్ గురించి? సో ప్యాడ్ గురించి ఏం తెలుసు నీకు? ప్యాడ్లో విషయాలు నీకేం తెలుసు? ఆయనకి అంత కర్మ ఏంటి? అసలు ఏం మాటతో తెలుస్తుందా నీకు? అసలు నువ్వు చేసిన తప్పులు తప్పించుకోవడానికి నువ్వు వచ్చి పార్టీ ముసుకు వేసుకొని ఇక్కడ పార్టీ మా పార్టీలోకి వచ్చి అది నీ వల్ల పార్టీ అన్నా ఇంప్రూవ్ అవుతుంది నాకు అర్థం కాదు. అందరికీ నమస్కారం. ప్రవీణ్ చౌదరి అనే చెంచాగాడు కోసం మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. 72 మంది దగ్గర ఉద్యోగాల పేరట డబ్బులు తీసుకొని వాళ్ళది బాధ్యతల కన్నా చేసుకొని రోజు బాధపడుతున్న ఆ బోకరగాడి కోసం మాట్లాడటానికి వచ్చాను ముందుకు నేను. అది అర్జెంటుగా వాళ్ళ డబ్బులు వెనక్కి ఇచ్చేదాకా మేమైతే ఊరుకునేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ సుబ్రహ్మణ్యం గారి కోసం మాట్లాడుతున్నాం,
ఆయన కోసం మాట్లాడే అంత స్థాయి నీకు లేదు. అసలు ఆయన కాలికి కోటి కూడా సరిపోవు నువ్వు. నిన్న కాక మొన్న జాయిన్ అయ్యారా నువ్వు? ఆయన పార్టీలో జాయిన్ అవ్వగానే వాళ్ళ అమ్మాయి పెళ్లికి స్వయంగా జగన్ గారు వచ్చి వెళ్ళారు. ఆ విషయం తెలుసా నీకు? చెంచా, నిన్నే నీకే చెప్తున్నాను రా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? కోట్లింగలపట్ల స్థలం కోసం డబ్బులు తీసుకున్నారు ఆయన? అంటే నీలాంటి చిల్లర నా కొడుకు అనుకున్నా ఏంటి ఆయన? చిల్లర నా కొడుక, చిల్లర మాటలు మాట్లాడుతూ వ్యాఖ్యలు తగ్గించుకో ప్రవీణ్ చౌదరి బోకర్. చెంచా, మాటలు తగ్గించుకో నా కొడుక. నీకు ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ నీకు. నీ వ్యాఖ్యలు తగ్గించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే, మా నాయకుడి కోసం మాట్లాడితే చెప్తున్నా, ఆయన వచ్చి రాగానే ఆయనకు క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుంటే కానీ నీకు క్షమాపణ దొరకదు. కోట్లింగలపట్ల స్థలం కోసం డబ్బులు తీసుకున్నాడు, ఓట్లు తక్కువ వచ్చినా ఇవన్నీ ఎందుకురా? నువ్వు చేసిన తప్పులు కప్పించుకోవడానికి పార్టీలోకి వచ్చావు నువ్వు. నువ్వు పార్టీలో రాకముందే 72 మందిని డబ్బులు తీసుకుని నువ్వు వాళ్ళని బాధ పెడుతూ, ఆల్రెడీ నీ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు వెంకటనగరంలో, దాన్ని కూడా లవ్ మ్యాటర్ అని చెప్పి కప్పుచ్చావు. అన్నీ తెలుసు మాకు, కాకపోతే నువ్వు పార్టీలో ఉన్నావు అని చెప్పి మేము నోరు మూసుకొని కూర్చున్నావని చెప్పేసి అంటే చేతగా నా కొడుకు అనుకున్నావు నువ్వు? చెంచా నా కొడుక, వ్యాఖ్యలు తగ్గించుకో. నలుగురికి సాయం చేసేటట్టు ఉండు, నలుగురితో తిట్టించుకోకు. నీ సమాధి అక్కడే నాకు తెలిసి, ఆ 72 మందే నీకు సమాధి చేస్తారు అక్కడ పాపం లేదు కూడా. నీకు మా నాయకుడి కోసం మాట్లాడితే ఇంకొకసారి కానీ మాట్లాడినట్టు జరిగితే నీ ఇంటిని మాత్రం ముట్టడిస్తా కంపల్సరీ చెప్తున్నా నీకు. ఆయనకు వచ్చి రాకనే క్షమాపణ చెప్పుకొని అయ్యా తప్పు అయిపోయిందని చెప్తే ఆయన క్షమించాడు. పేటలో సైట్ కూడా ఒకసారి చూపించుకో. అది నువ్వు పేటలో సైట్ కూడా అయితే చెప్పావు కదా, ఆ సైట్ కూడా చూపించు నాకు. రావాలట ఒకసారి నువ్వు రా, అదే నేనే వస్తా. మన పేట కోసం ఏం తెలుసు? అసలు పేట కోసం నీకు ఏం తెలుసు? కోట్లింగల పేట నీకు పేట కోసం అర్హత మాట అర్హత లేదు నీకు? అసలు పేట కోసం మాట్లాడే సరిపోను అసలు పేట కోసం మాట్లాడడానికి. కోట్లింగలపేటలో స్థలం ఉంది, దాని మీద డబ్బులు తినేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తినేసింది నువ్వా? నీ తప్పులు కప్పించుకోవడానికి పార్టీలోకి వచ్చావా? నిన్ను తెలియక పార్టీలో జాయిన్ చేసుకున్నారా? టీడీపీ తొత్తు నువ్వు అసలు అక్కడి నుంచే గెట్టేశారు నిన్ను. నువ్వు పెద్ద వేసుకోవడం అని నువ్వేంట్రా? నీ వల్ల పార్టీ అని బాగుపడబోదు అనుకున్నా నువ్వు? నిన్న కాకపోతే వచ్చి నువ్వు సుబ్రహ్మణ్య గారు అంటే ఒక చరిత్ర ఉంది ఆయనకి. నీకేముందిరా చెంచా నా కొడుక? 2 రోజులుగా పేపర్ మిల్ గొడవను తీసుకొచ్చి ఆ పార్టీలో ఉన్న మొత్తం విలువలు పాడు చేస్తాడండి ఈ ప్రవీణ్ చౌదరి అని అతను. అతను బాధితులు చాలామంది వచ్చారండి, ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా వస్తున్నారు. అసలు మన సుబ్రహ్మణ్యం గారన్న, జగ్గుమూడి అన్న, జగ్గుమూడి రామ్మోహన్ రావు గారన్న మనకి కార్మికుల్లో ఒక మంచి గుర్తింపు ఉన్నది. వాళ్ళ కోసం నిలబడతారు, చేస్తారు కూడా. ఈ రాజకీయ పరంగా పక్కన పెట్టినా సరే జగ్గంబుడి ఫ్యామిలీ అన్న, మన శివరామ సుబ్రహ్మణ్యం గారు అన్న ఈ కార్మికుల గురించి ఇప్పుడు అండగా నిలబడుతూనే ఉంటారండి. వాళ్ళ మీద ఏదో నిన్నగాక మొన్న వచ్చి అక్కడ మన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారండి ఆయన. ఆయన రాకపోవడం, ఆయన ఎందుకు పంపిస్తారో కూడా తెలియదు. ఆయన చేసే పనులన్నీ ఇక్కడ ఈ పార్టీలో కప్పుకొచ్చుకుందాం, ఏదో చేసేద్దాం, మనం ఏంటో చూపించేసుకుందాం అనుకుంటున్నాడు. అది అవ్వని పనండి. అది ఈ పార్టీ ఈరోజు స్టిల్ ఉందంటే కేవలం రాజమండ్రిలో ఉందంటే ఇద్దరు వల్ల అండి. మరి ఆయన ఏ లుక్లో ఆయన్ని ఏ రకంగా పార్టీలో జాయిన్ చేసుకుని తీసుకొచ్చారో తెలియదు కదండి. ఆయన వల్ల ప్రతి వర్గంలో గొడవలే. ఆయన పెట్టే గడప గడప ప్రోగ్రామ్ కూడా అనేది పెట్టారు, ఎవరినో తీసుకొచ్చి. ఆయన అనుకున్న ఎంప్లాయీస్ని తిప్పినారు తప్ప ఆ వార్డులో ప్రజలు కూడా రావట్లే. అదొకటి, మా తాతయ్య ఎమ్మెల్యే, మా నాన్నగారు ఎలా చేశారన్నారు. ఆ తగ్గట ఎమ్మెల్యే వారసత్వం తగ్గట్టు కూడా మాట్లాడే విలువలు కూడా లేనట్టుకున్నా ఆయనకి. ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం అవ్వట్లేదు. కాసేపు ఏమో ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడేస్తున్నాడు, సాయంత్రం వచ్చేమో బేరసాగర్లు ఆడుతూ ఉంటాడు ఆయన మాతో, మా నాయకులతో. అలా చేయకూడదని తప్పు అయిపోయింది, కాంప్రమైజ్కి వస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇండిపెండెంట్గా నెగ్గిన క్యాండిడేట్ అండి. ఆయన ఒక 20 మంది 30 మంది నుంచి పెట్టి చేసే ఆయన ఇది ఆయన ఉంది. ఏదో నిన్న కాక మొన్న వచ్చి 4 మాటలు అంటే హైలైట్ అయిపోతాం పార్టీలో.
ఏమో పార్టీ ఇప్పటి వరకు ఏదో ఉంది అనుకుంటా ఉంటే టైంలో ఏదో వరకు కలుగుతున్నారు చేస్తున్నారు ఏదో కొంచెం ముందుకు వెళ్తున్నారు బాబు అనుకున్నప్పటికి ఈయన తీసుకొచ్చి మొత్తం పెండ చేసేస్తున్నాడండి మొత్తం. ఈయన గురించి కార్మికులు ఉన్నారండి, ఈయన యూనియన్ ప్రెసిడెంట్ వల్ల ఏదో కొంచెం వాళ్ళు కూడా మా కాంట్రాక్ట్లో ఉండి మేము వచ్చి చెప్తున్నారా బాబు అని భయపడ కొంచెం రావడానికి భయపడుతున్నారు. ఈయన మళ్ళా ఫుల్ బ్లాక్మెయిలింగ్ ఈయన కలవాలంటేంటండి, చౌదరి గారిని కలవాలంటేంటండి, ఆయనకి ఏదో ఎక్కడో ఒక డన్ ఉంటుందంట, ఏదో ఫలానా ఏదో లేబుల్ అంటండి, అది ఏదో ఏదో సిట్టింగ్లో కూర్చొని ఏదో లేబుల్ ఏదో ఉంటుంది ఆ కూర్చోండి కానీ మాట్లాడ్డంట. ఎంతమందినండి ఆ గోక్వారం కురవండి వాళ్ళని, వాళ్ళు వచ్చి మేము చెప్తాం అంటున్నారు. వాళ్ళు చెప్పడం వల్ల మాకు పార్టీకి నష్టం తప్ప ఈయన చేసేది ఏది లేదండి. అసలు మెయిన్ పార్టీ నష్టపోతుందండి ఈయన వల్ల మాకు. ఈయన్ని మేమైతే బేషరతగా క్షమాపణలు చెప్పకపోతే మేమైతే పర్సనల్ ఆయన రోడ్డు ఎక్కడం కాదండి, మేము ఎక్కేస్తాం రోడ్డు. ఏదో గాజులు దొడుకోవాలని 100 కోట్లు అయ్యో నోటికి ఏదో 4 మాట్లాడేస్తున్నాడు, మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈ 2-3 రోజుల్లో ఆయన వచ్చి క్షమాపణ చెప్పకపోయాడా పార్టీకి తీవ్ర నష్టం మా ద్వారా మేము చూపిస్తాం ఎలా ఉంటుందేంటో ఖచ్చితంగా చూపిస్తామండి అందిట్లో, నో డౌట్ అందిట్లో పక్కా చూపిస్తాం. కానీ ఆయన ఏదో నలుగురిని ఎవరినో ప్రెస్ మీట్లో పెట్టేసుకుని ఏయో మాట్లాడుతున్నాడండి, నోటికి ఏది ఉందని మాట్లాడేస్తున్నాడు. ఆ స్థాయి మా స్థాయి కూడా కాదు, మాతో ఉన్న మా తమ్ముల స్థాయి కూడా సరిపడుతున్నా. పేపర్ మిల్లు రసాయన వ్యర్థాలు గోదావరి నదిలో కలపకూడదంటూ గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు పీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కోటిలింగాలపేట సమీపంలో గోదావరి నది నుంచి పేపర్ మిల్లుకు నీరు వెళ్లే ఇంటేక్ పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం టీకే తన మద్దతుదారులతో వెళ్లి ఆందోళన చేపట్టారు. పంప్ హౌస్ వద్ద ఉన్న పేపర్ మిల్లు సెక్యూరిటీ గార్డులను తోసుకుని టీకే తదితరులు లోపలికి వెళ్లగా కోటిలింగాలపేటకు చెందిన మర్రి పుష్పరాజ్ మిత్రబృందం దీన్ని తప్పుపట్టింది. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పేపర్ మిల్లు గుండాల దౌర్జన్యం నశించాలని టీకే నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా పుష్పరాజ్ మిత్రబృందం టీకే దౌర్జన్యం నశించాలని నినాదాలు చేశారు. ఇది తమ ప్రాంత సమస్య అని తాము పరిష్కరించుకుంటామని పుష్పరాజ్ చెప్పారు. కానీ ఇది రాజమండ్రి ప్రజలందరి సమస్య అని తాను ఇక్కడే ఆందోళన చేస్తానని టీకే విశ్వేశ్వరరెడ్డి పంప్ హౌస్ వద్ద బైఠాయించారు. పేపర్ మిల్లు యాజమాన్యం తీరును టీకే తప్పుపట్టారు, తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సీఎం జగన్ తలుచుకుంటే పేపర్ మిల్లు ఉండదన్నారు. యాజమాన్యం దౌర్జన్యకర విధానాలు విరమించుకోవాలని టీకే హెచ్చరించారు. సుమారు గంటసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేసి అక్కడి నుంచి పంపించి వేశారు. వచ్చి మా మీద అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. రౌలింగ్ తీసుకొచ్చి మా కోటిలింగాలపేట మీదకి ఇలా వచ్చుకెళ్తారా? అండ్ విశ్వేశ్వర మీకు గౌరవం ఇది? Oh!
ఏమ్మా పాప ఇది గౌరవం ఇది.
రౌడీలు తీసుకొచ్చా మరి రౌడీలు తీసుకొచ్చాడు ఆయన మనం పెద్ద రౌడీలు కదా మా ఏరియా అంటేనే రౌడీస్ రాజమండ్రి ప్రజలకు తాగడానికి మంచి నీరు రాజమండ్రి ప్రజలకు తాగడానికి మంచి నీరు కావాలి కావాలి సార్ రాజమండ్రి ప్రజలకి మంచినీరు ఇవ్వాలని అలాగే రేవుల్లో స్నానం చేసినప్పుడు శుభ్రమైన వాటర్లో స్నానం చేయాలనే ఉద్దేశంతో గత 11 రోజులుగా చాలా సామరస్యంగా 9 రోజులు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరవధిక రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. 10వ రోజు నిన్న గోదావరి కోట్లింగాల రేవు వద్ద మరి దీక్ష చేయడం జరిగింది. ఈరోజు మరి అందరూ కూడా ఎవరైతే ఈ గోదావరి మంచినీరు తాగాలనుకుంటున్నారో రాజమండ్రి ప్రజలకి మంచినీరు ఇప్పించాలనుకుంటున్నారో వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఈవేళ ఈ కోట్లింగాల గుడి దగ్గర ఈ వాటర్ వర్క్స్ ఏదైతే పేపర్ మిల్ వారి యొక్క ఇంటేక్ పాయింట్ ఉందో ఇక్కడ వచ్చి నిరసన తెలియజేద్దామని అంటే అందరూ వచ్చి ఇక్కడ ఈ గేట్ దగ్గర నిరసనగా కూర్చుంటే మరి పేపర్ మిల్ మేనేజ్మెంట్ వారు కొంతమందిని రౌడీజం గా మా మీద పంపించి ఇక్కడ ఆడవాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళలే వచ్చారు. మీరు చూడండి వేలాది మంది మహిళలు ఇక్కడికి వాళ్ళకి తాగడానికి మంచినీరు లేవు, స్నానం చేయడానికి శుభ్రమైన నీరు లేదని చెప్పి ఆడవాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈవేళ మరి ఇంత కొంతమంది రౌడీలు వాళ్ళు పేపర్ మిల్ వారి దగ్గర వాళ్ళు ఇచ్చే డబ్బులు లొంగిపోయి రాజమండ్రి ప్రజలందరికీ కూడా తాగడానికి మంచినీరు అక్కర్లేదు మా స్వార్థమే అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేయడం జరుగుతుంది. మీరు చూశారు దౌర్జన్యం. ఈ రాజమండ్రి నగరంలో అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ అలాగే వైఎస్ఆర్ సిపి అన్ని పార్టీలు అన్ని సంఘాల వాళ్ళు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు అందరూ వచ్చి మద్దతు తెలియజేశారు.
కానీ ఈ పేపర్ మిల్ వారు వారి యొక్క దౌర్జన్యంతో కొంతమందిని పంపించి ఇక్కడికి వచ్చినటువంటి నిరసన తెలియజేయడానికి వచ్చిన మహిళల మీద దౌర్జన్యం చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమస్య ఎంతటితో సమస్య కాదు. మరి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి అందరు చెప్పు దక్కముడి విజయలక్ష్మి గారు కూడా వచ్చారు, భరత్ గారు వచ్చారు, రాత్రి శివరామ సుబ్రహ్మణ్యం వచ్చాడు ఫోన్ చేశాడు, అందరూ కూడా మొత్తం అందరూ కూడా నిన్న ఆదిరెడ్డి అప్పారావు గారు ఫోన్ చేశారు, ఆదిరెడ్డి వాసు భవానీ గారు, అలాగే వాళ్ళందరూ కూడా రేపు పదిన్నరకు వస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. కొంతమంది కేవలం ఒక 10 మంది రౌడీజం చేసి ఇక్కడ ఈ రకంగా చేయడం అనేది చాలా తప్పుగా మేము ఖండిస్తున్నాం. మరి రాజమండ్రి ప్రజలకి తాగడి ఏదైతే ఈ వెంకటారం దగ్గర ఉన్నటువంటి ఎఫ్లెంట్ కలుపుతున్నారో దాన్ని ఆనకట్ట అవతలు కలిపే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. అవసరమైతే ప్రాణ త్యాగాలుగానే సిద్ధమవుతాం. ఆల్రెడీ ఈ విషయం సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది, సీఎం గారు దీని మీద పూర్తి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా అడగడం జరిగింది. నిన్ననే సీఎం పేపర్ మిల్ మేనేజ్మెంట్ వారు వెళ్ళి కలిస్తే వాళ్ళు ఫుల్ గా లెఫ్టినెంట్ రెడ్డి ఇచ్చారు. ఆల్రెడీ మా తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఈ మిల్లుని మీరు షిఫ్ట్ చేసేయండి ఇక్కడ కాదు, ఎందుకంటే ఎఫ్లెంట్ మీరు గోదావరిలో కలుపుతున్నారు, పిచ్చి పిచ్చి నాటకాలు వేయకండి అని చెప్పి వెళ్ళిన పేపర్ మిల్ మేనేజ్మెంట్ తరపు నుంచి వెళ్ళిన వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి పేపర్ మిల్ మేనేజ్మెంట్ వారు సవ్యంగా ఒప్పుకుని పైప్ లైన్ గోదావరి ఆనకట్ట అవతల కలపకపోతే పేపర్ మిల్లే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. జగన్ గారి సంగతి ఎవరికీ తెలియదు, జగన్ గారు తలుచుకుంటే ఈ ఒక్క దెబ్బలో పేపర్ మిల్ వేసిపోతుంది. రాజశేఖర రెడ్డి గారు లాగా పోలే పాపాలు వదిలేసే టైప్ కాదు. కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకుని ఈ పేపర్ మిల్ మేనేజ్మెంట్ వారు పిచ్చి పిచ్చి వేషాలు మానేసి రౌడీలను పంపించి లేదా సెక్యూరిటీ వాళ్ళు పంపించి ఇటువంటి దౌర్జన్యాలు మానేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ పేపర్ రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీరు అలాగే స్నానం చేయడానికి శుభ్రమైన నీరు వచ్చే వరకు కూడా పోరాటం కంటిన్యూ అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. నోరూరించే వంటకాలతో కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ షెల్టన్ హోటల్లో నేటి నుంచి ప్రారంభం. మాంసాహారులకు శాకాహారులకు విభిన్న రుచులతో స్వాగతం. రాజమహేంద్రవరం 25 నవంబర్ చల్లని వాతావరణంలో ఆహార ప్రియులకు నోరూరించే వంటకాలతో ఆతిథ్యం ఇచ్చేందుకు హోటల్ షెల్టన్ కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. భోజన ప్రియులకు సరికొత్త రుచులతో కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేకమని షెల్టన్ జనరల్ మేనేజర్ ఉపేంద్ర సింగ్ తెలిపారు. కోనసీమ ఫుడ్ ఫెస్టివల్లో మాంసాహార ప్రియులకు కోనసీమ కోడి పలావు, రాజుగారి కోడి పలావు, కరివేపాకు కోడి వేపుడు, పిత్తపరిగెల మసాలా, పచ్చినెత్తల ఇగురు వంటి మరెన్నో నోరూరించే రుచులు అందుబాటులోకి తెచ్చామని, అలాగే శాకాహారులకు తోటకూర లివర్ ఫ్రై, మొక్కజొన్న వడలు, బొబ్బర్ల వడలు, ముక్కల పులుసు, పెసర పునుగులు మరెన్నో వంటకాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటితో పాటు ఇండియన్, చైనీస్ రుచులను ఆహార ప్రియులకు అందిస్తున్నామన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ నేటి నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు ఉంటుందని, ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి 3:30 వరకు, సాయంత్రం 7 గంటల నుండి 10:30 వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ చెఫ్ జి బాబూజీ, ఎఫ్ఎండ్బి మేనేజర్ జి శివ, మార్కెటింగ్ మేనేజర్ ధర్మేంద్ర సింగ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సాయి కుమార్, హెచ్ఆర్ మేనేజర్ బి మణిదీప్, బ్యాంక్వెట్ మేనేజర్ కె కిషోర్ పాల్గొన్నారు. కోనసీమ ఫెస్టివల్ అనేది రాజమండ్రి అంటే కోనసీమ అంటే మనకి కోకోనట్ ట్రీస్ మన అందరికీ తెలుసు. కోనసీమ ఇది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలంటే మనకి పండగ ముందు కొంచెం మనకి టిప్స్ మామూలుగా తెలియాలని అందుకుంటుంది. కోనసీమ ట్రెడిషనల్ రాజమండ్రి రాజమండ్రి భాషలందరికీ ఇది మనం పరిచయం చేస్తున్నాం, ఆహారం దీని గురించి మనం ప్రత్యేకంగా కోనసీమ గురించి కోనసీమ అంటే ట్రెడిషనల్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఇక్కడ కనెక్ట్ చేద్దామని ట్రై చేయాలి. దానికి అనుకూలంగా కోనసీమ రాజమండ్రి భాషల గంటలకి ఈ ఫెస్టివల్ ముందు తీసుకొచ్చి ఇది 21 నుంచి నెక్స్ట్ మంత్ 21 దాకా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్ ఫర్ సీ ఫుడ్ ఫెస్టివల్ అండ్ సిటిజన్స్ ఫుడ్ ఫెస్టివల్ బోత్ హ్యాస్ కమ్ అవుట్ వెరీ వెల్ అండ్ వి హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు వచ్చేసి కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ అండి, కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి ఈ 25th నుంచి నెక్స్ట్ మంత్ 25th దాకా లంచ్ సెషన్లో డిన్నర్ సెషన్లో రెండు సెషన్లో ప్లాన్ చేసాము. సో యాజ్ యూజువల్ సండే బ్రంచ్ ఉంటుంది, అదేవిధంగా సాటర్డే టిఫిన్స్ ఉంటుంది. ఈ కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ ప్రైజెస్ ఏమీ పెంచలేదండి, యాజ్ యూజువల్ ప్రైజెస్ ఆర్ సేమ్. అండ్ మొదటిదాకా గ్లోబల్ వెస్టర్న్ క్యూజిన్స్ నుంచి ఈ సీజన్స్ ఫుడ్ ఫెస్టివల్ తర్వాత సీ ఫుడ్ ఫెస్టివల్స్ అనేవి చేసాము. సో ఇప్పుడు వచ్చేసి నేటివిటీ కంప్లీట్ మన కోనసీమ ఇండియన్ ట్రెడిషనల్
రీజన్ నుంచి మీ డిషెస్ అనేది అందరూ అనుకోవట్లే వస్తున్నాం. కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ గురించి ప్రత్యేకంగా మనం రాజమండ్రి ఎస్టీమ్ గెస్ట్ చెప్పేదే లేదండి, వాళ్ళు మనకంటే వాళ్ళు బాగా తెలుసు. సో దీంట్లో ఫ్యూ హైలైట్స్, కోనసీమ అనగానే మనకి మెయిన్ నార్త్ వెస్ట్ పికిల్స్కి బాగా ఫేమస్ అండి. అదేవిధంగా డెజర్ట్స్ సున్నుండ్లు అరిసెలు, అదేవిధంగా పికిల్స్కి వచ్చేటప్పటికి ఫిష్ పికిల్, ప్రాన్ పికిల్, చికెన్ పికిల్ ఇలా ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టాము. సో వీ హార్ట్ఫుల్లీ వెల్కమ్ అవర్ ఎస్టీమ్ గెస్ట్ టు జాయిన్ అవర్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. ఎప్పటి నుంచి ఎప్పుడు అదేనండి, ఈ మంత్ 25 అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 25 దాకా లంచ్ సెషన్లో డిన్నర్ సెషన్లో ఉంటుంది. ప్లస్ ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇప్పుడు ఏదైతే ప్లాన్ చేసామంటే కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ అనగానే ట్రెడిషనల్. సో దగ్గరలో మన సంక్రాంతి ఉంది, జనవరి హార్డ్లీ 30-40 డేస్లో మన సంక్రాంతి ఉంది. సో ఈ సంక్రాంతి పండుగ ఒక మంత్ ముందే మన గెస్ట్కి అందుబాటులో తీసుకుంటామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామండి. సో యాక్చువల్గా స్పెక్టాక్యులర్ సెవెన్ అని చెప్పేసి అంటే ముందు ఫుడ్ ఫెస్టివల్ చేసాము, దాంట్లో ఈ కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఒకరోజు చేసాము, అది 7 డేస్లో ఒకరోజు కోనసీమ డిషెస్ ఎలా ప్లాన్ చేసాము. సో ఇది ఎంటైర్ మంత్ అంతా ప్లాన్ చేసాము, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి గెస్ట్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఫుడ్, ఎందుకంటే మన ట్రెడిషనల్ ఫుడ్, మనకు నచ్చే ఫుడ్ డెఫినెట్గా ఇష్టపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో సంవత్సరాలుగా స్థానిక ఆర్యాపురం మూలగొయ్యి సెంటర్ రామాలయం ఎదురుగా మురుగు కాల్వ సమస్య మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ డాక్టర్ అనుసూరి పద్మలత తెలియజేశారు. ఇక్కడ మురికి నీరు వెళ్లే కాల్వలో ఎలక్ట్రిక్ స్తంభాన్ని యథాతథంగా ఉంచి డ్రైన్ నిర్మాణం చేశారని, సిల్ట్ తీసినప్పటికీ ఎలక్ట్రిక్ స్తంభం అడ్డుకొని మురికి నీరు రోడ్డు మీదకు వచ్చి చాలామంది పడిపోయి ఎముకలు విరిగిన ఉదంతాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయం గౌరవ ఎంపీ భరత్ రామ్ గారు స్వయంగా అధికారులను ఆదేశించినా అధికారులు అలసత్వం వహిస్తున్నారని, ఈ సమస్యకు సత్వరమే శాశ్వత పరిష్కారం కనుగొని పూర్తి చేయకపోతే డెంగ్యూ మలేరియా లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, కావున ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని పద్మలత కోరారు. ముంచుగా ఈ సమస్య ఒక 10 ఏళ్ళు బట్టి ఉంది కదా, మీరు అనేక విన్నపాలు అందరికీ చేస్తున్నారు, అందరికీ చెప్తున్నారు, యాజ్ ఏ కార్పొరేటర్గా కూడా మీరు ఇక్కడ చేశారు, ఈ అసలు కనీసం ఈ అలక్ష్య ధోరణి ఏమిటి? 10 ఏళ్ళ నుంచి లేదండి, ఒక 75 సంవత్సరాల క్రితం కట్టిన డ్రైన్ని అది అంతా కన్నాలు పడిపోయి ఆ కన్నాల్లోంచి పాములు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళ బాత్రూముల్లోకి వచ్చేవండి, టాయిలెట్స్లోకి, ల్యాబొరేటరీలోకి బయటకు వచ్చేవి ఈ కన్నాలు పడిపోవడం వల్ల. సరే అప్పుడు 70 సంవత్సరాల ఓల్డ్ అయిపోయిందని మేము పెట్టాము మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి, అది మాణిక్రాజ్ గారి టైంలో దాన్ని శాంక్షన్ చేసి కొత్త డ్రైను 2010 ఆ టైంలో చేయడం జరిగిందండి. అంతకుముందు అయితే 70 సంవత్సరాలు అవడం వల్ల కాలక్రమేణా రోడ్ ఏమో డౌన్ అయిపోయి డ్రైన్ పైన ఉండిపోయింది. అలా అయితే ఏమైందంటే నీరంతా లోపలికి వచ్చేసింది, మురికి నీరు అంతా. సో ఈ డ్రైన్ కట్టిన తర్వాత ప్రాబ్లం సెట్ అయింది అనుకుంటే ముచ్చటగా 3 సంవత్సరాలు మాత్రమే ఆ ముచ్చట తీరిందండి. ఆ తర్వాత నుంచి కంబాల చెరువు దగ్గర చిన్న ప్రాబ్లం ఉంది, అది రెక్టిఫై చేస్తే ఇక్కడ నీరు రాదని చెప్పేసి గత కౌన్సిల్ 5 ఏళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కౌన్సిల్ దిగిపోయిన తర్వాత మళ్ళీ నేను అక్కడ భరత్ గారితో ఫోన్ చేయించాను, ఇక్కడ ఎంఈ గారికి, అక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చారు, ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి, అంత వర్షం వస్తున్నప్పుడే వస్తుంది అని, లేదండి వర్షం రాకపోయినా సరే ఇక్కడ నీరు ఉండిపోతుందని చెప్తే ఇప్పటికి వచ్చి ఏ రా ప్రాబ్లము రెక్టిఫై చేయలేదు, సరికదా? ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇక్కడ. అక్కడ వారు అసలు సమస్య ఎక్కడంటే వేరే వాచోడు చెప్పారు, ఇక్కడ సమస్య ఏంటంటే మీరు వెళ్ళి అక్కడ చూడండి, ఈ డ్రైన్లో ఎలక్ట్రికల్ పోల్ ఉందండి, ఆ ఎలక్ట్రికల్ పోల్ డ్రైన్ కట్టినప్పుడు దాన్ని పక్కకి వాడి పర్మిషన్తో మున్సిపాలిటీ వారే ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకుని దాన్ని పక్కకి జరిపి కట్టాల్సింది పోయి అదే డ్రైన్లో ఆ ఎలక్ట్రికల్ పోల్ అలా యాజ్ ఇటీజ్గా ఉంచి డ్రైన్ కట్టడం వల్ల వీరు సిల్ట్ తొలగించినా సరే ఇప్పుడు డ్రైన్ ఫ్లో అవ్వట్లేదు చూడండి. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇది పూర్తిగా అధికారులు తప్పే కదండి. ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు సరిగ్గా దీని మీద స్టడీ చేయకుండా ఎక్కడో కంబాల చెరువు దగ్గర ప్రాబ్లము అది డైవర్ట్ అయిపోతే మీరు తగ్గిపోతుంది డ్రైన్ అవుతుందని చెప్పడం దాని యొక్క అలసత్వానికి వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం అండి. ఒకసారి ఆపే, ఇంకా మీరు విన్నపాలు వినతులు చేస్తూ వచ్చారు మేడం, అయినా ఇది అసలు ప్రాబ్లం ఎక్కడ రెక్టిఫై కాలేదు. ఇంకోటి ఏంటంటే దీనికి ఇక్కడ భగవంతుడి గుడి కూడా ఉంది ఇక్కడ, ఆ తర్వాత మొత్తం ఇక్కడ హోటల్స్ అవి ఉన్నాయి. మీరు యాజ్ ఒక డాక్టర్గా ఇది దీని సీరియాసిటీ తెలుసుకుని మీరేం చేయబోతున్నారు? ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువ అండి, సమ్ ఏరియాలో చిన్న చిన్న షాపులు అవి ఉన్నాయండి, ఆ షాపులకు వచ్చి పాపం టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పడిపోవడం, కాలు తిరిగిపోవడం, ఈ గుడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులకి కాలు తిరిగిపోయింది, ఆ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా ఇలా వస్తే క్లోజ్ చేసుకు వెళ్ళిపోతున్నారండి. సో వాళ్ళ మృతిపోయింది, అన్నిటికంటే ముందు ఆరోగ్యం. డెంగ్యూ ఇంత దారుణంగా మన చిన్నపిల్లల్లో అంత ప్రబలిపోయింది, కారణాలు ఏంటండి? మరి ఇలాంటివి ఉండవాలి, స్లమ్ ఏరియా ముందు ఇలాంటిది ఉండొచ్చా?
ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి నాలుగు ఇప్పుడు వినూత్న గారికి నైట్ ఫోన్ చేశాను. శ్రీ ఉమా మార్కండేశ్వర పురోహిత సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గోదావరి గట్టు టీటీడీ ఘాట్లో భారీ అన్న సమారాధన నిర్వహించారు. గత 30 సంవత్సరాల నుంచి భక్తుల సహాయ సహకారాలతో నిర్విరామంగా ఈ అన్న సమారాధన కొనసాగుతోందని సంఘాధ్యక్షులు బమిడిపల్లి వెంకటరమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ సభ్యులు ముత్య మార్కండేయులు, కొలపల్లి కామేశ్వర శర్మ, ముత్య సత్యబాబు, తేజమూర్తుల వెంకటరమణ, భాగవతి, అయ్యప్ప బమిడి శర్మ, కొలపల్లి గిరి, బమిడిపల్లి సుబ్రహ్మణ్యం, మత్స్యశంకర్, ముత్య నాని, బోడెం రవికుమార్, భాగవతి కృష్ణ, వేమూరి రాంబాబు, ముత్య సర్వేశ్వరరావు, చంద్రపట్ల బ్రహ్మాజీ, అజయ్ శర్మ, షౌండిల్య, తాతయ్య, శాస్త్రి, అంగరశాస్త్రి, వాడ్రేవు రమణ, ఇతర సంఘ పురోహితులు పాల్గొన్నారు. మంగళం పెద్దప్పుడు మాట్లాడకూడదు ఇంకా కావాలి. స్వాములు అయ్యప్పలు శివస్వాములు ప్రధానులు అందరూ కూడా వచ్చి ఆటో సోదరులు అందరూ కూడా తమ వాహనాలు పక్కన అన్నదాన ప్రసాదానికి అన్నదాన ప్రసాదానికి కోరుకుంటున్నాం. మంది కూడా వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి మేము కోరుతున్నాం. అందరూ తెయ్యండి పెయింటింగ్లు వేయండి, మహాన పెయింటింగ్లు వేయండి. అందులో వాయిస్ వీడియో వాయిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యలతో దద్దరిల్లింది. అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది పనితీరు సక్రమంగా లేదని అచ్యుతాపురం ఎంపీటీసీ సభ్యులు మండల విప్ పలివేల మధు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రాలను పర్యవేక్షించేందుకు వెళితే వెళ్లిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, అలాగే సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. అయితే కొన్ని గ్రామాల్లో ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, సూపర్వైజర్లు లేకపోవడం వలన ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని గజలక్ష్మి తెలిపారు. వెంటనే అటువంటి కేంద్రాల మీద చర్యలు తీసుకుంటామని గజలక్ష్మి తెలిపారు. మేడం ఇలా జరుగుతుంది, మీరు సరి చేయమని నేను కూడా వెంటనే మా సూపర్వైజర్స్ కి తో పాటు నేను ఫాలోఅప్ ఇవ్వటం, అందులో సకలంగా నిర్వహించాలని రిపీటెడ్ గా మీటింగ్స్ పెట్టడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది సార్. అయితే అట్లాంటి మా నోటీసుకు వచ్చినప్పుడు మేము కూడా ట్రీట్మెంట్ గా చెప్తున్నప్పటికీ వాళ్ళు మార్పు లేకపోతే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు కూడా రికమెండ్ చేయడం జరుగుతుందండి. అట్లా మెమోస్ కూడా కొంతమంది కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ కాల్ చేస్తున్నాము. మేము ఎక్కడ అంతత్వాలకి వహించడం లేదు సార్. అలాగే రైల్వే స్టేషన్ లో కూడా సార్ అన్నట్టు అక్కడక్కడ ఒక 18 మందిలో ఒక 10 మంది వరకు ఒక నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి సూపర్వైజర్స్ ముగ్గురు ఉండాలి సార్. మండలానికి ప్రజెంట్ ఇద్దరున్నారు. పర్యవేక్షణ వరకు అయితే మళ్ళీ ఒక సెంటర్ కంపల్సరీ సూపర్వైజర్ విజిట్ చేస్తారు సార్. నా పరిధిలో 4.5 మండలాలు ఉన్నాయి. నేను కూడా నాకు కూడా కంపల్సరీ విజిట్స్ ఒక నెలకు ఒక 20 విజిట్స్ నేను చేయాల్సి ఉంది సార్. నేను అట్లా ప్రయారిటైజేషన్ లో మీరే చేస్తూ ఉన్నాను సార్. ఎట్లాంటి ఇష్యూస్ ఏమైనా మా దృష్టికి తెచ్చిన వెంటనే మేము స్పందించి
ఈ సమస్య వచ్చినప్పుడు కొంతమంది విలేకరులు కొన్ని సెంటర్ వెళ్ళారు సార్, వెళ్ళి ఛానల్ లో పెట్టుకున్నారు సార్, ఆల్రెడీ కేసు పెట్టారు సార్, తప్పు ఏడు చేసి విలేకరులు కేసు పెట్టే మన బహుజన్ సీఎన్ ఒక ఆయన అండి ఏం చేస్తారు పర్మనెంట్ గా చెక్ చేయలేదు సార్, మామూలుగా వెళ్ళాడండి శనివారం రోజున క్లోజ్ చేసింది సార్, అంటే శనివారం అనేది ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఏరియాలో అంటే క్రిస్టియన్ ప్రకారంగా శనివారం చర్చిలు కడతారు సార్ మళ్ళీ, అంటే ఈ చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆర్యా గారు టీచర్ గారు ఉంటారు సార్, ఆ రోజున మన స్కూల్ తీయడం అనేది చర్చికి వెళ్ళిపోవడం వల్ల అదే రోజున చెక్కింగ్ వెళ్ళడం దాన్ని ఛానల్ లో పెట్టడం ఆ లో పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం అంటే ఫుల్ఫిల్గా ప్రభుత్వం ఏవైతే ఏమైనా ఇబ్బందులు ఇస్తుందో ఆ దిశగా ఎవరో కొంతమంది టీచర్స్ చేయట్లేదు మేడం గారు, మీరు పర్యవేక్షణ కరెక్ట్ జరిగినట్లయితే ప్రభుత్వం ఏదైతే నిర్దేశించబడుతుందో కేంద్రానికి ఇచ్చే వైఎస్ఆర్ పవన్ పథకాలు ఖచ్చితంగా అమలు జరుగుతుంది న్యాయం జరుగుతుందని మా యొక్క విన్నపం అండి. తర్వాత అచలాపురం ఎస్సీఏలో గత ప్రభుత్వం ఎప్పుడైతే ఈ అంగన్వాడీ సెంటర్లో ప్రారంభం జరిగిందో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎస్సీఏలో అంగన్వాడీ సెంటర్ భవనం నిర్మాణం దానికి ఏమైనా ప్రభుత్వం పంపించారా ఎంత వరకు వచ్చింది వివరించండి. యాక్చువల్గా సార్ ఫస్ట్ ఫేజ్ నాడు నేడు మనకు అంగన్వాడీస్ రాలేదండి, సెకండ్ ఫేజ్ లో కూడా గతంలో 2016 లో ఏవైతే ఎన్ఆర్ఈజీఎస్ థర్డ్ ఫేజ్ లో శాంక్షన్స్ వచ్చి బిల్డింగ్స్ ఇంకా కట్టకుండా ఉండిపోయావో వాటికి ప్రయారిటీ ఇచ్చారు సార్. అవి అయ్యాక నెక్స్ట్ ఫేజ్ లో మేము లాస్ట్ ఇయర్ నాడు నేడులో న్యూలీ శాంక్షన్స్ వచ్చాయి, కానీ అవి ప్రజెంట్ అయితే ఇంకా మనకి బడ్జెట్ అవన్నీ శాంక్షన్స్ రావాల్సి ఉందండి. చాలా వరకు ప్రాజెక్టు ఒక మండల పరిధి అయితే మినిమం 21 అంగన్వాడీలకి నాడు నేడులో శాంక్షన్స్ వచ్చున్నాయి సార్, అదే బడ్జెట్ రిలీజ్ అవ్వాలి సార్. అల్లరి నరేష్ హీరోగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా నవంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మారేడుమిల్లి మన్యంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. గిరిజనుల సమస్యలు, ఎన్నికలు, ఓటు విలువ నేపథ్యంలో కథ సాగుతోంది. రంపమన్యంలో స్థానిక లలిత టాకీస్లో ప్రదర్శించిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన మారేడుమిల్లి ప్రజానీకం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరి మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? చూడవచ్చు మళ్ళీ. చాలా బాగా ఫీల్ అవుతున్నామండి, ఎందుకంటే మనల్ని పల్లెటూరికి మంచిగా రోడ్డు కావాలని ఇలా ప్రజలు చెప్తుంది, బాగా బాగా నచ్చింది. నరేష్ గారు నటన ఏ విధంగా ఉంది ఈ సినిమాలో? సినిమా ప్రజల కోసం బాగా పోరాడారండి, ఈ సినిమా గురించి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మన ఏరియాలో? బాగా అంటే బాగా లోకల్ కాబట్టి మన మారేడుమిల్లి మండలం ఎవరు తెలియదు ఇప్పటి వరకు సిటీలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ సినిమా చూడడం వల్ల మారేడుమిల్లి అంటే బాగా తెలుస్తుంది అందరికీ. ఎలా ఉంది మూవీ? మూవీ బాగుందన్నా. ఇంకా మారేడుమిల్లి తర్వాత కొంచెం రాజకీయ రకంగానే లేకపోతే అక్కడక్కడ బుద్ధిలు కట్టలేదు అనేసి బాగా చెప్పారు. చాలా బాగుందన్న మూవీ అయితే అన్ని సబ్జెక్ట్ అందరికీ అర్థమవుతానే అనుకుంటున్నాను. మీరు మూవీలో మీ యాక్ట్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ కానిస్టేబుల్ కింద తీసుకున్నారు పొరలందరినీ, బాగుందన్న. మమ్మల్ని కూడా చూపించారు దాంట్లో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో కూడా, మేము జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకున్నారు. మారేడుమిల్లి ప్రజానీకం మన ఊరు పేరు పెట్టారు కదా, మీరు దాని గురించి మీరు ఏం చెప్తారు? బాగుందని చెప్తా ఉన్నా. అంటే మారేడుమిల్లి అనేది ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఎవరు పెట్టలేదు కానీ చాలా మూవీస్ తీశారు, కానీ ఇదైతే చాలా బాగుందన్న. బిక్కబోలు షష్ఠి ఉత్సవాలను విజయవంతం చేయాలని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అధికారులను సూచించారు. ఈ నెల 29 నుండి జరిగే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉత్సవ ఏర్పాట్లపై ఆయన అధికారులు ప్రజాప్రతినిధులతో బిక్కబోలులో సమీక్ష నిర్వహించారు. అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ షష్ఠి ఉత్సవ కమిటీల అధ్యక్షులు జేవీవి సుబ్బారెడ్డి అధ్యక్షతన గోలింగేశ్వరాలయ అతిథి గృహంలో జరిగిన సమీక్షా సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ అన్ని శాఖల వారు సమన్వయం చేసుకుని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు.
పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, అలాగే పోలీసు సిబ్బంది ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులు సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతమయ్యేందుకు సహకరించాలని సూర్యనారాయణ రెడ్డి కోరారు. సమావేశంలో అనపర్తి సీఏ శ్రీనివాస్, ఎంపీటీఓ జాన్సీ, ఎస్ఐ బుజ్జిబాబు, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాజీవ్, సర్పంచ్, ఉప సర్పంచ్ మురళీ కృష్ణారెడ్డి, కొమరిపాలెం ఉప సర్పంచ్ కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, ఆలయ ఈపో ఆకెళ్ల భాస్కర్, శ్రీలక్ష్మి గణపతి ఆలయ కమిటీ అధ్యక్షులు తమ్మిరెడ్డి నాగ శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సుమారు 100,000 వరకు 200,000 వరకు కూడా ప్రజలు ఇక్కడ దర్శించుకున్నాం చేస్తారు. తర్వాత అలాంటప్పుడు ఈ భక్తుల సౌకర్యాలు వాళ్ళకి ఏ రకంగా కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలి, చర్యలు మన సైనిక డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రప్రథమంగా పోలీస్ శాఖ వారికి చేసే ఉద్యోగం ఏమిటి, మరి గతంలో ఏ రకంగా తీసుకున్నారు, ఆ రకంగా మరి ఎక్స్ట్రా పోస్ట్ తీసుకోవాలి. మరి సీఏ రాష్ట్రంలో రిజర్వ్ చేశారు కాబట్టి సీఏ అనుకుంటా దీని మీద అవగాహన ఉంటుంది కాబట్టి మనకు దీంట్లో కూడా పోలీస్ శాఖ వారు తీసుకొని మరి ఎక్స్ట్రా సిబ్బంది వల్ల కూడా అంటే 3-2 చోట్ల ప్రాబ్లం రావడం జరిగింది. పోలీస్ అసలు బాగుంది అంటే పెద్ద మాట ఏంటంటే లోకల్గా కమిటీ వారు పాస్లు ఇస్తారు, అక్కడికి స్థానికంలో నాయకులు కూడా కొంతమంది వచ్చే పోలీస్ సిబ్బంది అడిగించి వాళ్ళ నేర్పడం కూడా గతంలో జరిగింది. దయచేసి అక్కడ పొరపాట్లు లేకుండా పోలీస్ సిబ్బంది మాత్రం చర్య తీసుకోండి. పాసులు ఎవరైతే ఉన్నారో పాసులు అందరికీ కూడా పాసులు వాళ్ళని ఫెలో చేయండి. అదేవిధంగా స్థానికంగా మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీబీఏ పాసులు ఇస్తారు, ఆర్గనైజర్స్ పాసులు ఇస్తారు. ఒకవేళ ఆర్గనైజర్ కానీ ఎవరన్నా తీసుకుని వస్తే తప్పనిసరిగా వాళ్ళు ఎలా చేయండి. ఆర్గనైజర్ చేయకపోవడం సరే ఇంపార్టెంట్ పర్సన్స్కే ఉంటారు ఇక్కడ, వాళ్ళు తీసుకుని వచ్చేది పొరుగు నుంచి వచ్చి బీఏపీలు ఎవరినైతేనే వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు తీసుకొచ్చిన ఇచ్చారంటే ఒకసారి జరిగింది. ఇక్కడ బీఏపీ వచ్చిన బీఏపీ కూడా అభ్యసిస్తారు అని మనకు అభ్యస్తే అది ఇబ్బందులు అని కాబట్టి ఆర్గనైజర్ అదే పొరుగు నుంచి వచ్చిన వీళ్ళకి పోలీస్ సిబ్బంది ఏంటి ఎవరు బీఏపీ లోకల్గా ఎవరు కాదన్నది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఆర్గనైజర్ కూడా వాళ్ళకి అకంపనీ ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ఎలా చేయడం లేదా బీఏపీ వేరే పాసులు ఇస్తారు ఆ పాసులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఎలా చేయడం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సందర్భంగా గ్రామ వైసీపీ నాయకులు పుట్టా కృష్ణబాబు మాట్లాడుతూ గ్రామంలో డెంగ్యూ జ్వరాలు తగ్గి మరల తీవ్ర స్థాయిలో జ్వరాలు పెరుగుతున్నవి. వైద్య ఆరోగ్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్న రోగులు మంచాల బారిన పడుతున్నారు. సుమారు 20 రోజుల నుండి ఈ గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. జ్వరంతో బాధపడుతున్న వారికి సెలైన్లు ఎక్కించాలంటే అచ్యుతాపురం ఆరోగ్య కేంద్రంకు రమ్మంటున్నారని, ఇటువంటి పరిస్థితులతో జ్వరంతో బాధపడుతున్న వారికి తీసుకుని వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటామని రోగుల బంధువులు వాపోతున్నారు. ప్రస్తుతం నల్లూరు గ్రామంలో సుమారు 30 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. కొంతమంది మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, గ్రామం పరిశుభ్రంగా ఉండేలా సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబు ఎప్పటికప్పుడు బ్లీచింగ్ ఫాగింగ్ మిషన్ ద్వారా రక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామ వైసీపీ నాయకులు పుట్టా కృష్ణబాబు, కురుపూడి రాంబాబు, కాళ్ళ కిషోర్ బాబు, బాలమణి వైద్య సిబ్బంది జ్వరంతో బాధపడుతున్న వారి పరిస్థితులను పరిశీలించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించి గ్రామాల్లో జ్వరాల తీవ్రతను తగ్గేలా చూడాలని వారు కోరుతున్నారు. అదే మమ్మల్ని తగ్గినాయండి, ఇప్పుడు అందుకనే వచ్చి మిమ్మల్ని బయట పంపిస్తానని చెప్తున్నానండి. తగ్గలేదు, ఇంకా తగ్గుతుందండి, పడిపోతున్నాయండి, 33 ఉన్నాయండి. కాదు ఇప్పుడు ఈ మా అమ్మ సర్జరీ కట్టి
అదృష్టం బాబు ఒక్కరోజు తగ్గి చాలా అదృష్టం. కాలనీలో అతలాకుతలం అయిపోతుంటే టైఫాయిడ్ వచ్చి తగ్గినీ తగ్గుతుంటే పెరిగినీ పెరుగుతూ వస్తున్నాయి. లేకపోతే పరిస్థితుల్లో పేషెంట్ ఉంటే ఎక్కడో అజితాపురం అజితాపురం వచ్చి సెలైన్ ఎక్కించుకోమంటుందంటే ఆవిడ ఏమనుకోవాలి? ఏంటిది పేషెంట్ పేషెంట్ తగిన పరిస్థితిలో ఉన్నప్పుడు సెలైన్ అక్కడికి వెళ్ళి ఎక్కించుకుంటుంది? అర్థం చేసుకున్న ఆవిడ పంపాలి ఇక్కడికి. ఇక్కడ పెట్టించినాం ఆవిడ కూడా విజిట్ చేయాలి సార్, రాలేదు ఇప్పటికి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నోటీస్ ఇస్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నాడు వస్తున్నాడు అన్న మళ్ళీ కూడా మార్చుకున్నారు. వస్తాను గవర్నమెంట్ అప్పుడు పక్కన పదిహేను కేసులు డెంగ్యూ కేసులు రన్నింగ్లో ఉన్నాయండి. చిన్నపిల్లలకు వచ్చేకించి ఐదుగురు ఉన్నారు. ఒక ఇద్దరైతే ఆల్రెడీ మన కవిస్పురం డాక్టర్ గారికి దొంగక
హాస్పిటల్లో జాయిన్ చేసిన కేసులు రెండు ఉన్నాయి పెద్ద హాస్పిటల్లో ఇద్దరిని. ఎందుకంటే ఇంకా వాడికి ప్లేట్లెస్ మొత్తం డౌనేజ్ పడుతుందని చెప్పేసి పెద్ద హాస్పిటల్ తీసుకున్నాను. డాక్టర్ గారు వస్తున్నారండి? అక్షతాపురం డాక్టర్ గారు రాలేదండి. ఈవిడైతే మాత్రం డైలీ వచ్చి మొత్తం అన్నీ కూడా తిరుగుతుంది అవి మన ఊళ్ళో ఉన్నవి. అక్షతాపురం అయితే మాకు అనిపించలేదు ఇప్పటికి అవి. డాక్టర్ గారు ఈవిడైతే మెడికల్ క్యాంప్ పెట్టి నర్సులు కట్ట డైలీ తిరుగుతున్నారండి. మన పంచాయతీ సిబ్బంది మాత్రం డైలీ వస్తున్నారు, బీసీ జరిగి మందు కొట్టి ప్రతిదీ కూడా అత్తపురం తీసుకురమ్మంటారు. అత్తపురం తీసుకెళ్తే కానీ పంచాయతీ సిబ్బంది మాత్రం డైలీ వచ్చి స్పేర్ చేయడం కానీ ప్రతిదీ కూడా ఆఫీసర్ గారు కూడా పాండ్యలో చాలా మంది మొత్తం కేసులు ఉంటాయి. ఇప్పుడు 15 కేసులు ఉన్నాయి రన్నింగ్. ఇక్కడ మీ కాలనీలో పాండేలో ఊర్లో అంతా కలిపి ఒక 30 కేసులు దాకా 30-40 ఉంటాయి. 30-40 కేసులు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో మరణదాకా ప్రతి ఒక్కరూ పడ్డారండి. ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యామంతే. మా ఇంట్లో ఇంచుమించు 12 మంది డెంగ్యూ టైఫాయిడ్తో బాధపడి బయటపడ్డా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లలు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కాలిగోటికి కూడా సరిపోడు. వైకాపా వార్డ్ ఇన్ఛార్జ్ మర్రి పుష్పరాజ్ ధ్వజం. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు పీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఆందోళన. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. ఊరించే వంటకాలతో కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ షెల్టన్ హోటల్లో నేటి నుంచి ప్రారంభం. భోజన ప్రియులకు సరికొత్త రుచులతో కోనసీమ ఫుడ్ ఫెస్టివల్. ఇది వాల్టీ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.